ఇక బ్యాంకులను లూటు చేసే ఘోరమైన గజ దొంగలను సురక్షితంగా దేశం బయటికి పంపించారని ఆరోపించారు ఇక రైతుల వ్యవసాయ కనెక్షన్లకు రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలనడం దుర్మార్గమని దుయ్యబట్టారు విద్యుత్ సంస్కరణల పేరిట సబ్సిడీలు నిలిపివేయాలని బడుగు వర్గాలను వర్గాలకు ఉచిత విద్యుత్ రద్దు చేసి దొంగలకు సర్దిక కట్టే విధంగా భాజపా విధానం ఉందని చెప్పేసి ఆయన ఆవేశం ఆవేదన వ్యక్తం చేశారు సో నిజంగానే బీజేపీ పాలన ఒరిగింది ఏంది అంటే ఏ ఒరగలే సామాన్యుడికి నిజంగా ఏం ఊరగలేదు నేను నిన్న పేదలను దోషి దొంగలకు దోషిపెట్టి మొత్తము ఆ దొంగలను దేశాన్ని దాటించే ప్రయత్నము విజయవంతంగా ముమ్మరంగా చేస్తున్నది ఈ మోడీ సర్కారు ఎవరెవరు వెళ్ళిపోయారు అనేది ఇంతకుముందే మనం అక్కడ చెప్పినాం సో చెప్తా ఒక్కసారి అది కూడా చెప్తా ఈ దేశం దాటి వెళ్ళిపోయిన ఎంతమంది ఉన్నారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది మంది దాదాపు ముప్పై మంది దేశాన్ని దోసుకొని ఈ బ్యాంకులను లూటు చేసి జనం సొమ్మి దెబ్బితిన్నటువంటి ఆర్థిక నేరగాళ్ళు మొత్తం ఈ మోడీ వచ్చిన తర్వాత ఈ దేశాన్ని వదిలేసి మంచిగా వెళ్ళిపోయారు ముందు ముందే పంపించేసి నేను వద్దున ఆయన మీరున్న కురి పూరి అక్కడ ఎట్లా ముంచురు కదా ఇక్కడ ఇక ఇక్కడ జనాలని ఇక్కడ బ్యాంకులను ముంచురు కదా మీరు వీ కురి దాని ఏమైనా ఉంటే అది ఇంటర్నేషనల్ పంచాయతీ అవుతుంది అప్పుడు మీరు ఆ దేశంలో సెటిల్ అయితే అక్కడి నుంచి తీసుకురావడం అంత మాటలు కాదు కాబట్టి ఊరే మరి ఏమన్నారు దాకా బీజేపీ వాళ్ళు విజయమాలని పట్టుకొస్తున్నాం గుంజుకొస్తున్నాం ఈడ్స్కొస్తున్నాం అన్నారు ఏమైంది వాన్ని వట్కరారు వాని వాని అవినీతి వాని వాని దగ్గర వాడి అపయస్ పారిపోయినటువంటి ఆ సొమ్ముని కలెక్ట్ చేయరు ఏది కాదు చూడ ఎంతమంది ఉన్నారు ఇంకా ఈ పేర్లు చెప్పాలంటే ఈ ముప్పై మంది పేర్లు ఉన్నాయి కాబట్టి బీజేపీ వచ్చిన తర్వాత అందరూ గుజరాతీ కార్పొరేట్లు ఎవరైతున్నారో అందరూ అద్భుతంగా బాగుపడ్డరు పేదల మటుకు అటు అడిగిపోయారు ఇంకా పేదరికంలోకి మునిగిపోయారు దేశం ఆగం పట్టిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే సహ సమయం ఆసన్నమైనది అన్ని రాజకీయ శక్తులు ఏకమై భాజపాను వెళ్ళగొట్టాలి ప్రజలంతా కలిసి వస్తే నాయకుల పీఠాలు కదిలే పరిస్థితి పరిస్థితి వస్తుంది నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు ఏకం కావాల్సింది పార్టీలు కాదు ఏకం కావాల్సింది ప్రజలు తెలుసుకోవాల్సింది ప్రజలు చైతన్యం రావాల్సింది ప్రజల లోపల అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు అన్నారు నిజంగా అది మట్టుకు నూటికి నూరు శాతం నిజం పార్టీలు ఏకమవుతాయి ఆ పార్టీల ప్రయోజనాల కోసం మాత్రమే ఏకమవుతాయి పార్టీలు కానీ ప్రజలు ఏకమైన నాడు ఏ పార్టీ అయినా ఏ ప్రజాస్వామ్యంలో ఏ ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత పెద్ద తురుముకాడైనా దిగి రావాల్సిందే ఈ బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు రాగా చెప్పుకుంటారు కదా ప్రపంచంలోనే అత్యధికంగా మెజారిటీ ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ మాది అని చెప్పేసి ఆ పార్టీ కూడా నేలకు దిగాల్సిందే ముక్కు నెలకు రాయాల్సిందే మా తప్పైందని చెప్పేసి కాబట్టి ప్రజలు ఏకం కావాలి ప్రజలు చైతన్యం కావాలి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి అసలు వాస్తవం ఏది ప్రాపగండ అయ్యేది ఏం జరిగింది ఏళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది కేంద్రంలో మోడీ వచ్చిన తర్వాత ఆ గొప్పలు మాటలు తప్పితే ఏమన్నా మనకు ఒరిగిందా ధరలు ఏమన్నా తగ్గినాయా పెట్రోల్ తగ్గిందా డీజిల్ తగ్గిందా కనీస వస్తువులు మనం ఇంట్లో తెచ్చుకునే పప్పులు ఉప్పులు నూనెలు కారం మిరపకాయలు ఇవి ఏమైనా తగ్గినాయా కేంద్రం చేతిలో ఉన్నటువంటి ఏ వస్తువైనా తగ్గిందా మోడీ వచ్చినాక ఇది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి సామాన్య ప్రజలుగా మనం ఆలోచన చేయాలి మనం తెలిసిన విషయాల్లో ఒక పది మందికి చెప్పాలి అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి అది చెప్పడం వల్ల ఏమవుతుంది మనకే మంచి జరుగుతుంది కాబట్టి ఈ మోడీ సర్కార్ అనేది పేదల సర్కారు కాదు అది కంప్లీట్గా గుజరాతీ కార్పొరేట్లకు మంచి చేసే మేలు చేసే వాళ్ళని ఇంకా బలవంతులుగా చేసేటువంటి సర్కారు ఈ మోడీ సర్కారు ఈ బీజేపీ అనేది కంప్లీట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నటువంటి కీలు బొమ్మ కాబట్టి ఇది సామాన్యులకు ఇది పేద ప్రజలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు మనం చూస్తూనే ఉన్నాం కదా ఆదాని ఆస్తులు రెండు వేల పద్నాలుగులో ఎంత ఉన్నాయి ఇవాళ ఎంత ఉన్నాయి గిట్లా ఉంటే గిట్ల ఉన్నది ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఎంత కొన్ని వందల వేల రెట్లు పెరిగిపోయినాయి ఆయన ఆస్తులు ఎట్లా పెరిగినాయి మరి ఏ విధంగా పెరిగినాయి అంబాలని మించిపోయిండు ఆదాని ఆస్తులల్ల కాబట్టి ఒక్కసారి మనమే ఆలోచన చేయాలి రాజకీయ పార్టీలు కాదు ఏకం కావాల్సింది ప్రజలు ఏకం కావాలి